సుఖదుఖములను ఇవ్వడానికి ఈశ్వరుడు తనంత తానుగా ఇస్తూ ఉంటాడా ఈ కోటేశ్వరరావుతో పురాణం చెప్పిద్దాం సరదాగా అని నన్ను పురాణం చెప్పడానికి ఎంచుకుంటాడా అలా ఎప్పుడు మీలో ఎవరినైనా ఒకళ్ళని ఎంచుకుని ఎప్పుడూ కోటేశ్వరరావే చెప్పాలి ఏంటి మూడు రోజులు చెప్పావు కదా వాళ్ళు చెప్తారు ఇవ్వాలని చెప్పి ఈశ్వరుడు ఏమైనా అలా పిలుస్తాడా ఒక్కొక్కళ్ళని అంటే శాస్త్రం అంది గతంలో చేసినటువంటి పాపపుణ్యములను లెక్క పెడతాడు అంది ఎలా లెక్క పెడతాడు అంటే అంత చిత్రంగా కూర్చుని గుప్తంగా ఖాతాలు రాస్తాడు కాబట్టి చిత్రగుప్తుడయ్యాడని ఎలా కూర్చుని ఎలా రాస్తున్నాడో మీకు తెలియదు అలా ఉంటుందా అండి అని మీకు అనుమానం రావచ్చు మీ ఇంటి ఫోనే కదా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు పక్కన నిలబడి చూడటం లేదు కదా అని మీరు మాట్లాడేస్తే నెలాఖరున మీరు ఎన్ని సెకండ్లు ఎవరితో మాట్లాడారో బిల్లు ఇస్తున్నారా లేదా మీరు పెట్టుకున్నటువంటి ఒక ప్రభుత్వ శాఖకే అంత సమర్థత ఉంటే ఇంత సృష్టి చేసిన ఈశ్వరుడికి మీ పాపపుణ్యాలు లెక్క పెట్టగలిగినటువంటి శక్తి లేదని మనం ఎలా అనుకోగలం కాబట్టి ఆయన మానసికంగా చేసిన పాపపుణ్యాల దగ్గర నుంచి శారీరకంగా చేసిన పాపపుణ్యాల వరకు అన్నిటినీ లెక్క కట్టి ఖాతాలో వేస్తాడు దానికి అనుగుణంగా సుఖ దుఃఖములను ఇస్తూ ఉంటాడు కేవలం దుఃఖం ఇచ్చాడనుకోండి బాధపడతారు అందుకని కాసేపు కొట్టి 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 మొహం మీద నీళ్లు పోసినట్టు ఓ సుఖం కూడా పెడుతూ ఉంటారు ఓ సుఖం దుఃఖం సుఖం దుఃఖం లేకపోతే కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దుఃఖం కొన్నాళ్ళు దుఃఖం సుఖం మారి 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 వస్తూ ఉంటాయి ఇది ఎలా ఉంటుంది అంటే శంకర భగవత్పాదులు మాట చెప్తారు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యౌ్వనం ప్రత్యాయాిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్థో తరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్ష అధునా అంటారు ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం సూర్యోదయం అవుతోంది అవుతోందని మనం సంతోషిస్తుంటాం కానీ ఈశ్వరుడు సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి ప్రక్రియతో రహస్యంగా మన ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటాడు తినేస్తాడు ఇవాళ పొద్దుటి నుంచి ఇవాళ సాయంకాలం లోపల నా ఆయుర్దాయం కొంత అయిపోయింది అయిపోయింది కదా నా ఆయుర్దాయం కొంత పూర్తి అయిపోయింది నేను బతికిన బతుకు ఇవాళ పొద్దుటి నుంచి సాయంకాలం నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి జీవితకాలంలో కొంత భాగం అది అయిపోయింది తినేశాడు ఈశ్వరుడు దాన్ని అంటే పైకి మనకి మెరుపులు కనపడుతూ ఉంటాయి ఆ రేపు ఇది చేస్తాం ఎల్లుండి అది చేస్తాం అంటుంటాం శంకరులు అన్నారు ప్రత్యాయాిగతాహునర్మ దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీ స్థోయ తరంగ భంగపలా విద్యుచ్చలం జీవితం అన్నారు ఆకాశంలో మెరుపుతీగా అందంగా కనపడ్డా ఎంతసేపు ఉంటుందో సుఖమనేటటువంటిది దుఃఖమనేటటువంటిది రెండుగా కనపడేది నిజానికి ఒక్కటే మనసు బాగుంటే సుఖం బాగుండకపోతే దుఃఖం దానికి అంతకన్నా ఏమి ఉండదు నిర్వచనం మీకు వంకాయ కూర బాగుంటే నాకు అసహ్యం అయ్యొచ్చు మీ సుఖం నాకు దుఃఖం అవ్వచ్చు నా దుఃఖం మీకు సుఖం అవ్వచ్చు సుఖం అందరికీ సుఖం అవ్వక్కర్లేదు దుఃఖం అందరికీ దుఃఖం అవ్వక్కర్లేదు ఒకటి సుఖం ఇంకోటికి దుఃఖం ఇంకోటి దుఃఖం ఇంకోటికి సుఖం కాబట్టి ఈ సుఖ దుఃఖములనేటటువంటివి తీగల లాంటివి తీగలలా ఉండేటటువంటి ఈ సుఖములను అపేక్షిస్తూ మనిషి తన జీవితాన్నంతటినీ ఉండగా ఎప్పుడో అప్పుడు ఈశ్వరుడు ఊపిరిడు పూర్తయిపోయాయని అని చెప్పేసి అక్కడతో ఆయుర్దాయాన్ని పూర్తి చేసేస్తున్నాడు వచ్చినటువంటి మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మర్చిపోతున్నాడు అయితే ఇదంతా ఎందుకు చెప్పాను వాంఛితార్థప్రదాయిని ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి ఈశ్వరుడు మీకు ఎలా ఇవ్వాలి సుఖాన్ని ఇస్తే మీరు చేసుకున్న పాపపుణ్యాల బట్టి ఇవ్వాలి కదా మరి ఇప్పుడు మీరు పాపము చేసి ఉన్నారనుకోండి మీరని ఎందుకు అనాలి నేను నేను మహాపాపం చేసి ఉన్నాను అనుకోండి ఇప్పుడు ఈశ్వరుడు ఇవ్వాలి దుఃఖమే ఇవ్వాలి కదా పాపమునకు ఫలితం దుఃఖం దుఃఖం ఇవ్వాలి నేను పుణ్యం చేసి ఉంటే సుఖం ఇవ్వాలి నేను మహా పాపాలు చేసి ఉంటే నాకు పాపాలు ఇవ్వకుండా ఇవాళ వీడు వచ్చి గొబ్బరికాయ కొట్టాడు అందుకని మనం సుఖాలు ఇచ్చేద్దామని ఈశ్వరుడు ఖాతాలన్నింటినీ ఎర్రసిరా పెట్టి గీతలు గీసేసి సుఖాలు ఇచ్చేయగలడా అలా ఇవ్వడం సాధ్యమా అలా జరుగుతుందా అలా జరుగుతుంది అని మీరంటే దానిలో కించి దోషం ఒకటి వస్తుంది అంటే మీరు స్తోత్రం చేస్తే ఈశ్వరుడు లొంగిపోయి మీ కోరికలు తీర్చేవాడు అవుతాడప్పుడు అప్పుడు ఆయన స్థుతి పాఠానికి లొంగుతాడనమాట చాలా సంతోషపడిపోతాడు వెళ్ళి పొగిడేస్తే మీ తప్పులన్నింటినీ ఎర్రసిరాతో కొట్టేసి నీవేం లేవులే తప్పులు ఇంకా నువ్వు రాష్ట్రపతి వైపో ప్రధానమంత్రి వైపో ఆయన అప్పుడు ఆయన్ని వెర్రివాణి చేయడం అవుతుంది అది కాదు ఇక్కడ వాంఛితార్థప్రదాయిని అన్న నామం యొక్క అర్థాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి కష్టము మీకు వచ్చింది అంటే మీ పాపము అనుభవంలోకి వచ్చేసింది మీరు చేసుకున్న పాపం పోతుంది కదా ఓ కష్టం వచ్చింది అనుకోండి నాకు నాకు కష్టం వచ్చింది అంటే నేను చేసుకున్న పాపం పోతోంది అని కదా గుర్తు పాపం పోతే కదా నేను కష్టం అనుభవించేస్తుంటాను నేను కష్టం అనుభవించేస్తే నా పాపం పోయింది నేను లక్ష రూపాయలు బ్యాంకులో తీసుకుని ప్రతీ నెలా వెయ్యి రూపాయలు కట్టేస్తున్నాను అనుకోండి నా అప్పు తీరిపోతుందా లేదా అలాగే నేను అనుభవించేస్తుంటే దుఃఖాన్ని నా పాపం పోతూ ఉంటుంది నేను దుఃఖం అనుభవించవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు నాకేమిటో ఈ దిక్కుమాల దుఃఖం ఇలా పెట్టాడు నేను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టాను అయినా సరే నాకు ఆ దుఃఖం తీరట్లేదని నేను ఈశ్వరుని నింద చేశాను అనుకోండి ఇప్పుడు నా పాపం పోతుందా ఇంకా కొత్త పాపం పెరుగుతూ ఉంటుందా మళ్ళీ పెరుగుతూ ఉంటుంది పాపం అప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది మరి అప్పుడు నేను చేసుకున్న పాపం నేను అనుభవించి నేను చేసుకున్న పుణ్యం నేను అనుభవిస్తే ఈశ్వరుడు ఎందుకండి ఇంకా దాని ఫలితాలు ఇవ్వడానికా ఇంకా ఆయన ఏం చేయలేడా ఇప్పుడు నేను మరి కష్టపడి ఈశ్వరా నేను తప్పే చేసింది నన్ను మన్నించు అంటే ఈశ్వరుడు నన్ను ఏమీ రక్షించకుండా ఉండలేడా రక్షిస్తాడు ఈశ్వరుడు రెండు రకాలుగా రక్షిస్తాడు అది చాలా చిత్రంగా ఉంటుంది అదే వాంఛితార్థప్రదాయిని అనే నామం యొక్క యథార్థమైనటువంటి స్వరూపం మీరు ఒక్కటి గమనించవలసి ఉంటుంది పురాణాలు కానీ కావ్యాలు కానీ సమస్త వాంగ్మయం కానీ దేనికొచ్చాయో తెలుసా మీకు మనోబలాన్ని ఇవ్వడానికి వచ్చేది మీ మనస్సుకి జవాన్ని కల్పించడం కోసం వచ్చాయి మీకు ధృతిని కల్పించడం కోసం వచ్చాయి మీరు ప్రతిదానికి వంగిపోయి లొంగిపోకుండా ఉండడం కోసం వచ్చాయి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను రామాయణంలో ఒక శ్లోకం ఉంది వాల్మీకి మహర్షి రచన చేసిన శ్లోకం ఆ శ్లోకం జీర్ణమైందనుకోండి ఆ శ్లోకం కంఠగతం అయిందనుకోండి మీరు చాలా చాలా విషయముల ఎందు విచలితులైపోయి కదిలిపోయి బాధపడిపోయి చిచి ఏమిటి బతుకుని ఈశ్వరుణ్ణి తిట్టడం పక్క వాళ్ళని తిట్టడం చేయరు ఒక చోట మహర్షి అంటారు క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి యారక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం సారాక్షసీభి వికృతేక్షణాభి సంరక్షిత సాంప్రతి వృక్షమూలే దుఃఖాన్ని చెప్తున్నారు కాబట్టి క్షకారం వేశారు ఎవరు సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి అటువంటి జగజ్జనని నరకాంతగా నడుస్తోంది భూమి అంత ఓర్పు కలిగిన తల్లి రామలక్ష్మణుల చేత రక్షింపబడవలసిన తల్లి దశరథ మహారాజు గారి పెద్ద కోడలు రామచంద్రమూర్తి ఇల్లాలు లక్ష్మణమూర్తికి వదిన కోసల దేశానికి అంతటికీ కూడా గౌరవింపబడేటటువంటి వ్యక్తి జనక మహారాజు గారికి అయోనిజగా లభించినటువంటి కూతురు సాక్షాత్ జగజ్జనని అటువంటి తల్లి పది నెలల పాటు కట్టిన పట్టి పట్టు పుట్టంలో పవిట కొంగు చింపి నగలమూట ఋష్యమూక పర్వతం మీద పడేశాక మిగిలిన వస్త్రఖండం మట్టి పట్టి ఉంటే మట్టి పట్టిన వస్త్రంతో ఒకే వస్త్రంతో పది నెలలు ఒక చెట్టు కింద కూర్చుంటే చుట్టూ రాక్షస స్త్రీలు కాపు కాస్తుంటే ఏడవడం తప్ప ఇంకో పని లేకుండా కన్నుల వెంట కారిన నీటి సారలు అట్టలు కట్టేటట్టుగా ఏడుస్తూ కృషించినదై కూర్చునున్నది ఎవరా సీతమ్మ ఆయన అన్నారు మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి హి దురతి అన్నారు వాల్మీకి మహర్షి ఈ శ్లోకం అంటే నాకు ప్రాణం లక్ష్మణమూర్తి వదిన గారు పెద్దలని సేవించే లక్షణం ఉన్నది ధర్మం తెలుసున్న తల్లి రామచంద్రమూర్తి ఇల్లాలు ఇంత కష్టపడుతోందంటే కాలమును దాటగలిగిన మొనగాడు లేడు అన్నారు కాలము కష్టాన్ని ఇవ్వాలి అని నిర్ణయం చేస్తే దాన్ని దాటించడం ఎవరి శక్యం కాదు సీతమ్మ అన్ని కష్టాలు పడుతూ రామచంద్రమూర్తి పాదాలు విడిచిపెట్టేసిందా భగవంతుణ్ణి వదిలిపెట్టేసిందా వదిలిపెట్టలేదే ఆవిడ భగవంతుణ్ణి పట్టుకునే ఉండి చివరికి ఒక మాట అంది కల్యాణి పతగాదేయం లౌకికీ ప్రతిపాతిమా ఏతి జీవంతి మానందో వర్ష చతాతపి అంది నూరు సంవత్సరములు ఓపికగా ఎదురు చూసి భగవంతుణ్ణి ప్రార్థన చేసినటువంటి వ్యక్తికి చిట్ట చివర సుఖం కలిగి తీరుతుంది వాడు శుభాన్ని పొందుతాడు వందమ్మవారు తన పాపాన్ని పోగొట్టుకునేటటువంటి మార్గం కష్టాన్ని అనుభవించేయడమే ఈ కష్టం నాకుంది ఇది రాకుండా చూడండి అని అడగడం కన్నా ఈ కష్టం అనుభవించే నాకు అసలు కష్టమన్నది రాకుండా చూడు అని ఈశ్వరుణ్ణి అడగడానికి నువ్వు కష్టం రాకుండా ఉండేటటువంటి కేవలము పుణ్యము చేసి సుఖములను మాత్రమే అనుభవించడానికి యోగ్యమైన ఉపాధి ఎందే లేవు నువ్వు టెన్త్ క్లాసే పాస్ అవ్వకుండా నీకు ఎక్కడో పెద్ద ఆఫీసులో నీకు మేనేజర్ ఉద్యోగం ఏమంటే ఎవరిస్తారు బేసిక్ క్వాలిఫికేషన్ ఏది నువ్వు ఉపాధిలో ఉన్నావు కాబట్టి పాపం చేసి ఉన్నావు కాబట్టి పెద్ద పెద్దలైన వాళ్ళకే మనుష్య ఉపాధిలో ఉంటే కష్టాలు తప్పలేదు ఇంద్రుడంతటి వాడు కష్టపడ్డాడండి అయ్యుండి భాగవతంలో అతిథి చెప్పుకుంది ఒకసారి ఎండకన్నెరుగుని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి నేడు అని అంతటి వాడు ఇంద్రుడు ఆ ఇంద్రుడి భార్య శశీదేవి ఆఖరికి ఎవ్వరికీ తెలియకుండా పది మంది ఇళ్లల్లో పనిచేసుకుంటూ బతికింది ఒకనొకప్పుడు బలిచక్రవర్తి రాజ్యం చేస్తుంటే అంత కష్టపడ్డాడు ఇంద్రుడు కాబట్టి కన్నెరుగుని ఇంద్రుని ఇల్లాలు పలు పంచలను జాలి పడెను నేడు త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగనే కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట తిరిగి తిరిగ నేడు అమరులకు ఆధారమవు అమరావతి అసురుల కాటపట్టయ్యనేయుడు బలి నెల్ల బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకు ఒక్క కడియ నీడు అంది ఎంత కష్టం వచ్చింది చూడండి ఇంద్రుడు అడుగులు పట్టిపోయాడు ఐశ్వర్యానికి మారుపేరైనటువంటి ఇంద్రుడి కొడుకులు జయంతాదులు ఎక్కడో ఆ గి ఆ గిరిజనులుగా ఏమీ పాపం వాళ్ళకి తెలియకుండా ఆటలు ఆడుకుంటూ ఒంటి మీద సరిగ్గా బట్ట కూడా కట్టుకోకుండా ఆకులు కట్టుకుని తిరిగేటటువంటి పిల్లలతో కలిసి వాళ్ళు ఆడుకున్నారు ఆఖరికి యాగభోక్త యాగంలో వచ్చే హవిస్సులు తినేటటువంటి దేవేంద్రుడు బలిచక్రవర్తి ఒక పిడచ కూడా నేను ఇవ్వనంటే ఆకలితో అలమటిస్తూ పడున్నాడు నా కొడుకింత కష్టపడ్డాడయ్యా అంది మీరు చిత్రలీయ చిత్రణలీయము అని నేను కూడా చాలా కాలమైంది ఆ పుస్తకాన్ని చదివా అద్భుతమైన గ్రంథం నలచక్రవర్తి గురించి చేసినటువంటి రచన అందులో నేను ఎప్పుడో చదివైన స్ఫురణలో ఉన్నాయో లేవో ఆ పద్యాలు అందులో నలచక్రవర్తి పడుతున్న కష్టాలు చూసి ఒక మాట అంటారు సార్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడవు వాడవు కనుసన్న యాజ్ఞ యాజ్ఞకును విభుండు యాజ్ఞ బీడు విమలాతపర్షముల్ వెలయగల్గిన రేడు భయత భయద కోదండఖముల్ పట్టు వీరుడు గరిటెయూ క్రోవియూ పట్టెనీడు విపుల కేసరి నక్కటా పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధి కృతంబు అంటాడు ఎంత కష్టపడ్డాడండి నలుడెక్కడ ఎక్కడ చక్రవర్తిత్వం కను సన్న దొరలచే కను తన యాజ్ఞ కొను విభుండు వెలయ ఒక్కని ఆజ్ఞ బరగనీయుడు ఇలా కను సైగ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ మాట వినేటటువంటి చక్రవర్తి ఇంకొకడు పిలిచి పని చెప్తే చేశాడు భయద కోదంట పట్టు వీరుడు గరిటె కట్టె పట్టుకుని వంటలు చేశాడు భీమసేనుడంతటి వాడు మహానుభావుడు పాపంగ దునియగా విరువవలయు ఎడద చేతుల కాళ్ళుల తొడలు పట్టి కడగి అనువుగ చేసి పొయ్యి ఇడుదు కాని కత్తి గొడ్డలి ఎడగని కట్టియలకు అంటాడు విరాటపర్వంలో మహాభారతంలో అంతటి మహావీరుడు కట్టెల్ని గుండెల మీద పెట్టుకుని విరుచుకుని వంటలు చేసుకున్నాడు పొయ్యిలో పెట్టుకుని కాలం కలిసి రాకపోతే అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర చేస్తూ ఏడిచాడు మహానుభావుడు ఎదురైన తన మదకరీంద్రము డెగ్గి కేలూ సగి ఎక్కించుకొని మనుచరిత్రం బుకొను వేళ పురమేఘ పల్లకి తనకేల పట్టి ఎత్తే బిరుదైన కవి గండ పిండేరమునకీవె తగునని తానే పాదమున తొడగే గోకట గ్రామాధ్యనేకగ్రహారములడిగిన సీమలు అందునిచ్చే ఆంధ్ర కవితాపితామహా అల్లసాని పెద్దనామాచ్యాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ దివికేగలేక బ్రతికియున్నాడ జీవోసవంబునగుచు అని చెప్పుకున్నాడు ఏరి రాయల వారు ఏవి ఆయన పడిన సుఖాలు అంత ఆనందం అనుభవించాడు అంతటి మహారాజు కాలికి గండపిండేరం దొరికాడు ఏనుగు మీద వెళ్ళిపోతూ రాయలవారు కనపడితే ఆగి చెయ్యిచ్చి ఎక్కించుకొని ఏనుగు మీద కూర్చోబెట్టుకుని వెళ్ళేవాడు గ్రామాలు అగ్రహారాలు ఎన్నో అలసాని పెద్దనగారికి ఇచ్చాడు మను చరిత్ర రాస్తే ప్రారంభం చేస్తే మొట్టమొదటి పద్యంలోనే రాయల వారికి ఆశీర్వచనం చేశాడైనా శ్రీవక్షో జరంగనాభమెదపై లంబోదరా దేవింద కమలా సమీపమునపై నిల్పినాడో జనంగా వందారు సందనాది నిజ భక్తశ్రేణి శ్రేణి చుర జీవక్షుండు కృపార్థుచేయు శుభదృష్టిన్ కృష్ణరాయ అధిపుణ్ణంటూ మొదలు పెట్టాడు అటువంటి అల్లసాని పెద్దన్న గారు కన్నాడు అల్లసాని పెద్దనామాత్యా అంధ్ర కవితాపితామహాని నన్ను పిలుచునట్టి కృష్ణరాయలతోడ గలేక బ్రతికియున్నాడ జీవోత్సవం బునగుచు వాళ్ళ జీవోత్సవంగా బతికున్నానయ్యా రాయల రాయలవారి వెళ్ళిపోయిన తర్వాత నా బతుకే ఉందని చెప్పుకున్నాడు పడవా కష్టాలు శ్రీనాథుడు ఎంత సౌఖ్యాలు అనుభవించాడు శ్రీనాథుడనుభవించినన్ని సంతోషం అంత సుఖం ఎవ్వరనుభవించారు అన్ని సుఖాలనుభవించినవాడు ఆఖర్ణ జీవితంలో ఏమని రాసుకున్నాడో తెలుసా అండి కవిరాజు కంఠంబు కౌగలించను కదా పురవీధి ఎదురెండ పొగడదండ ఎన్ని కష్టాలు పడ్డాడు ఆఖరికి వీధి ఊరి చివర ఉండే ఇనపగుండు తీసుకొచ్చాయన భుజం మీద పెట్టారు పెట్టి చేతులకి విదురుగడియలేశారు మెళ్ళ ఇనప గొలుసులు కట్టి కాళ్ళకి గొలుసులేసి కట్టేసి కొడుతూ తీసుకెళ్ళారు అప్పుడు చెప్పుకున్నాడు ఎండ కన్నీరగకుండా పల్లకీల్లో తిరిగాను అలాంటి వాణ్ణి ఆ ఎండ వచ్చి మొహం మీద పడుతోంది నాకని కవిరాజు కంఠంబు కౌగిలించెను కదా పురవీధి ఎదురెండ పొగడదండ సార్వభౌముని భుజా స్తంభమెక్కెను కదా నగర వాకిట నుండు నల్లగుండు వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత వియ్యముందెను కదా విదురుగడియ ఆంధ్ర నైషధ కత్త అంగ్రియుగ్మంబును చేరియుండెను కదా నిగలయుగము కృష్ణవీణమ్మ కృష్ణ వీణమ్మ కొనిపోయే ఫలమునంత బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చెల్లింతు సుంక టంకంబులు ఎడునూర్లు అని రాసుకున్నాడు ఏడు వందల రూపాయలు పన్ను కట్టలేక అన్ని కష్టాలు పడ్డాడు శ్రీనాథుడు ఆఖరణ అరుగుచున్నాడు శ్రీనాథుడమరపురికి దివిజ కవి వెరణ్యుల గుండెలెల్లయు డిగ్గురనగా అన్నాడు అన్ని కష్టాలు పడ్డాడు పడలా ఈ సాహిత్యం అంతా ఎవరి కోసం కావ్యాలన్నీ ఎవరి కోసం పురాణాలన్నీ ఎవరి కోసం కేవలం వినడం కోసం కాదు మనిషిని మనీషిగా బ్రతికించడానికి వచ్చి కష్టం వస్తే విచలితుడు కాకుండా నిలబడగలగాలి అలా నిలబడడం ఎక్కడొస్తుందంటే పాత్రలు బాగా జీర్ణమైతే అందులో ద్యోతకం అవుతుంది వాళ్ళు పడిన కష్టం కన్నానా మనం పడిన కష్టం మహాభారతం చదివితే కల్నులంబట నీరు వస్తుంది గాంధారి పుట్టుకతోనే గొప్ప సౌందర్య ఎంత అందగత్తె ఓ గాంధారి అంతటి అందగత్తెకి ఒక కోరిక పుట్టింది నేను ఎంత అందగత్తెనైనా నాకు కాని పిల్లలు పుట్టకపోతే రాజులు వంశం కోసం వేరొక భార్యని స్వీకరిస్తారు నాకు బహు సంతానం కలిగేటట్టుగా వరం కూడా పొందితే నేను భర్తకి తగిన భార్యనై సుఖాన్ని అనుభవిస్తాను బిడ్డలకి తల్లినై చక్కగా రాజమాతనవుతాను కాబట్టి నేను శివుడి గురించి తపస్సు చేస్తానని పరమశివుడి గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైతే నేను బహుసంతానవతిని కావాలని వరం కోరింది శివుడు తథాస్తు అన్నాడు ఇప్పుడు నాకు ఇంకెదురు ఏమిటనుకుంది ఈ మాట భీష్మాచార్యుల వారికి తెలిసింది కురువంశానికి ఎప్పుడూ పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఈ అమ్మాయిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఇంక వంశానికి ఇబ్బంది ఉండదు చాలామంది పిల్లలు పుడతారని వెళ్ళి అడిగాడు ఈ పిల్లని ధృతరాష్ట్రుడికి ఇమ్మని గాంధారరాజు అడిగాడు ఏమమ్మా పుట్టుగుడ్డివాడు కళ్ళు లేవు ఆ ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు భీష్ముడి మాట కాదండమే ధృతరాష్ట్రుడిని పెళ్లి చేసుకుని మహాపతివ్రత అయి చూడడానికి చూపు కూడా ఇష్టం లేక కళ్ళకి గుడ్డలు కట్టుకు బతికింది బహుసంతానవతి వాళ్ళని వనం కోరుకున్నందుకు గాను ముందు ఆవిడికి కుంతీదేవికి పిల్లలు పుట్టారన్న ఈర్ష్యతో కడుపు బాదుకున్నందుకు నూరుగురు కొడుకులు పుట్టారు నూరుగురు కొడుకులు పరమ దుర్మార్గులు అయ్యారు ఏమిటి పొందింది అంత అందం ఆ వరం దేనికి పనికి వచ్చాయి ఏ సుఖాలను భవించగలిగింది ఇవి దేనికి చదువుతాం దేనికి వింటామంటే వాళ్ళందరూ కష్టాలు పడి పుటం పెట్టినట్టుగా పైకి తేలారు భీష్ముడు అంపశయ్య మీద పడుకుని అంటాడు అద్భుతమైన పద్యం ఆ పద్యం అంటే నాకు నిజంగా ప్రాణం మహానుభావుడు ఏమి పద్యం చెప్పాడో భీష్మాచార్ ఆయన ఏమిటి ఆయన ఏది మాట్లాడినా అలాగే ఉంటుంది భీష్మాచారులు వారు మాట్లాడితే భీష్మాచారులు వారు ఆవు గురించి మాట్లాడారండి అనుశాసనిక పర్వంలో మహాభారతంలో గోవు గురించి ఆయన ప్రసంగం చేశాడు ఇంకా నేను సమయం లేక వదిలిపెట్టేశాను అనుకోండి నేను ఇంకా ఆవు పట్టుకుంటే ఇలాగే వెళ్ళిపోయేటట్టుంది ప పది రోజులునని కాబట్టి ఆ భీష్ముడు అంపశయ్య మీద పడుకుని ఒక మాట అంటాడు ధర్మరాజు గారికి భీముడికి అర్జునుడికి నకులుడికి సహదేవుడికి ఐదుగురికి ద్రౌపది ఎందు జన్మించినటువంటి ఉప పాండవులు ఉన్నారు ఐదుగురుకి పుట్టినటువంటి ఉప పాండవులు ఐదుగురిని ఒకరోజు రాత్రే వెళ్ళి అశ్వత్థామ చంపేశాయండి ఇద్దరులో ఉండగా ఏడిచింది ద్రౌపది ఉద్రేకంబునరారు శస్త్రధరుల యుద్ధామని లేరు కించి ద్రోహంబు నీకు చేయరు బలోచ్చేకంబున చీకటిన్ భద్రాకారుల చిన్ని పాపల రణ ప్రౌఢక్రియాహీనుల నిద్రాసక్తుల సం సంహరింపనకటా నీ చేతులు ఇట్లా అని వచ్చింది ఇది భీష్ముడికి తెలిసి నంపశయ్య మీద పడుకున్నాడు ఆయన నవ్వాడు అందరన్నారు అదేమిటండి అలా ఎలా చంపాడండి అక్కడ ధర్మరాజు ఉన్నాడు భీముడున్నాడు నకులుడు నకులుడున్నాడు సహదేవుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు వాడికి ఎంత ధైర్యం అండి అలా చంపాడండి అన్నారు భీష్ముడు అన్నాడు రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోజక శత్రవోద్యోజకమైన గాంధీవము విల్లుయట చక్రి సర్వభద్ర సంయోజకుడైన కృష్ణుడట ఉగ్రగదాధరుండు భీముడయ్యాజికి తోడువచ్చునట ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు ఇప్పుడు రాజు దుర్యోధనుడు కాడుగా ధర్మరాజే రాజు ఎందుకంటే అప్పటికి యుద్ధంలో అందరూ చనిపోయారు ధర్మరాజే ఉన్నాడు రాజట ధర్మజుండు ధర్మరాజే రాజు పక్కన ఉన్నటువంటి అర్జునుడు సురరాజతుండట ధన్వి సాక్షాత్తు ఇంద్రుడు కొడుకు అర్జునుడు చేతిలో ఉన్న ధనస్సు గాండియం రథాన్ని నడిపేవాడు వాళ్ళ రక్షణ చూసేవాడు సాక్షాత్తు కృష్ణ భగవానుడు పక్కన ఉండేవాడు ఎప్పుడూ కోపంతో గదాదండాన్ని పట్టుకుని గిర్ర గిర్ర తిప్పుతూ ఉంటాడు ఆఖరికి ఆయన నడిచినా ఆయన లోపలికి వెళ్ళినా ఆయన మాట్లాడినా ఎలా ఉంటుందో తిక్కనగా అనుభవించాడు మహానుభావుడు భీమసేనుడు యొక్క పౌరుషం అంటే విరాటపరంలా అంటాడు ద్వంతాకారిత కుంజకుట్ట్యమ స్తంభావీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగారమున్ కాతరత్వంత్రాసకరంబునై దురభవేషంబైన యాలోరు నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడ చుగ్రతన్ అంటాడు అంత నిర్భయం అంత పరాక్రమవంతుడు అటువంటి వాడు ఉగ్రగదాధరుండు భీముడ యాజికి తోడువచ్చునట ఆ భీముడు ఎప్పుడు పక్కన ఉంటాడు ఇటువంటి వాళ్ళ పిల్లలు చచ్చిపోయారు రాత్రికి రాత్రి చంపించాడు శత్రువు ఒక్కడొచ్చి ఆపద కల్గుటకి ఏమి చిత్రమో అన్నాడు అలాంటి వాళ్ళకి ఆపద వచ్చింది ఏం చెప్తాం ఇది చిత్రం అంటే అన్నాడు ముక్కున వేదేసుకొని అంటే నీ శక్తి వల్ల ఆపద రాదు నీ ఇంత శక్తివంతుడు కదండి వీడికి ఆపద ఎలా ఇస్తామని చూడడు ఈశ్వరుడు ఈశ్వరుడు చేసిన పాపపుణ్యాల్ని లెక్కలో పెట్టి ఆపద ఇవ్వాలనుకుంటే తప్పించగలిగిన వాడు ఉండడు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాగిడులందు రక్షణలు వేగి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుటంటారు పోతన గారు భాగవతంలో ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఈశ్వరుడు ఆయన వెళ్ళిపోవాలని నిర్ణయించేస్తే వెళ్ళిపోవలసిందే ఏ రక్షణ లేకపోయినా ఈశ్వరుడు ఆ వ్యక్తి బతకాలని అనుకుంటే ఎంత ప్రమాదం జరిగినా వ్యక్తి బతకవలసిందే కోయిల ఆల్వార్ తిరుమంజన్ సేవ జరుగుతుంటే మా రాజుబాబు గారు భార్య బండి మీద వస్తుంటే వెనక నుంచి స్కార్పియో వ్యాన్ వచ్చి కొట్టేసింది కనీసం ఒంటి మీద చర్మం కొట్టుకుని నెత్తురు కూడా కారలేదు ఏదో కాళ్ళకి చేతులకి కాస్త కొంచెం దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి అంతేక తప్ప ఏదో ఫ్రాక్చర్లు అయిపోవడం బ్యాండేజ్లు వేసుకోవడం జరగలేదు ఎవరు రక్షించారు భగవత్ సేవ కోసం వస్తున్నారు అది రక్షించేసింది అంతే ఆ దంపతులు ఇద్దరిని ఈశ్వరుడు రక్షించాలనుకున్నప్పుడు ఎంతటి ఆపద నుంచైనా రక్షిస్తాడు ఉత్తరాగర్భంలో ఉన్న పరీక్షిత్తిని ఎవరు రక్షించారు నువ్వు తప్ప ఎవరు దిక్కని కాళ్ళు పట్టుకుంది అంతే అశ్వత్థామ వేసేసినటువంటి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అంతటినీ తనలోకి తీసేసుకుని మరీ లోపల ఉన్నటువంటి పరిక్షిత్తిని రక్షించాడు స్వామి ఆ అటువంటి ఈశ్వరుడు ఉన్నాడే ఆయన గురించి చదివినప్పుడు భక్తుల చరిత్రలు చదివినప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా ద్యోతకం అవుతుంది ఎంతటి వారు కష్టపడ్డారు కష్టపడని వారు లోకంలో లేరు కష్టం అనేటటువంటిది మనిషిని సానబెట్టేదిగా తయారు కావాలి వజ్రాన్ని సాన పెడితే ఎలా ఉంటుందో కష్టం అలా సానపెట్టేది కావాలి అలా సాన పెట్టేది అయినప్పుడు మీకు ఒక పెద్ద వరం ఒకటి ఏర్పడుతుంది ఏమిటో తెలుసా అండి నేను ఇందాక అన్నానే నేను ఈ పాపం చెయ్యి బట్టి కదా నాకు ఈ కష్టం వచ్చింది అని ఆలోచించారనుకోండి ఇప్పుడు మీరు ఇంత పాపం చేశాను కాబట్టి నాకు ఇంత కష్టం వచ్చి ఉంటుంది ఈశ్వర ఇంకో పాపం చేయకుండా నా బుద్ధి సక్రమంగా ఉండేటట్టు నన్ను రక్షించు అని మీరు ఎవరికి చెప్పాలి ఇప్పుడు ఈశ్వరుడికి చెప్పాలి అప్పుడు ఈశ్వరుడు జ్ఞాపకానికి వచ్చాడు అనుకోండి మీరు ధన్యులు మీరు ఉత్తర క్షణంలో ధన్యులు అప్పుడు ఈశ్వరుడు ఏమైపోతాడో తెలుసా అండి సిగ్గుపడిపోతాడు చాలా సిగ్గుపడిపోతాడు ఎందుకో తెలుసా ఇంత కష్టం వీడు పాపం చేశాడని నేనిస్తే వీడు ఈశ్వర మళ్ళీ నేను ఇటువంటి పాపాలు చేయకుండా నా బుద్ధిని రక్షించు నీ పాదాలని పట్టుకునేటటువంటి బుద్ధి మాత్రం పోకుండా నన్ను కాపాడని అడుగుతున్నాడే వీడు అని ఆయన చిన్న చిన్నబుచ్చుకుని అయ్యో వీడికి ఎలా నేను ఈ కష్టం ఇవ్వడం అని ఆ కష్టాన్ని తగ్గించి అనుభవింపచేస్తాడు పావు కరవవలసిన వాడిని చీమ కరిపించి విడిచిపెడతాడు ఆ బుద్ధి లోపల ప్రబలి కరిచిందా లేదా విషక్రిమి కరిచింది లోపలికి విషం ఎక్కిందా లేదా ఎక్కింది మంట పెట్టిందా లేదా పెట్టింది పావు కరిచిందా చీమ కరిచిందా చీమ కరిచింది ఇప్పుడు దాన్ని తగ్గించగలిగిన శక్తి ఎవరికి ఉంది ఈశ్వరుడికి ఉంది ఆ శక్తి యావజ్జీవిత కారాగార శిక్ష పడినవాడు మూడేళ్లు కారాగారంలో సక్రమంగా ఉన్నాడని విడిచిపెట్టడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటే మీ పాపపుణ్యాన్ని బట్టి మీకు శిక్ష వేసే ఈశ్వరుడికి మీ శిక్ష తగ్గించే అధికారం ఉండదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఉండి తీరుతుంది అందుకే ఆయన్ని స్తోత్రం చేస్తే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం మీరు భగవంతుణ్ణి నమ్మి భక్తితో జీవిస్తున్నారు అనుకోండి కష్టం ఇవ్వకుండా ఉండడు కానీ చాలా తక్కువ చేసిస్తాడు కష్టాన్ని మీరు భగవంతు భగవన్ మార్గాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారనుకోండి నా అంత వాణ్ణి నేనని నీవెంత వాడవో చూసుకోమంటాడు ఆ కష్టం ఇచ్చినప్పుడు తెలుస్తుంది పాపానికి ఫలితం ఇచ్చేస్తే కదిలిపోతాడంతే అప్పుడు తట్టుకోలేడు కాబట్టి ఈశ్వరుణ్ణి నమ్మి ఉంటే ఏమవుతుంది ఇది ఇవి వాంఛితార్ధప్రదా ఇవ్వవలసిన కష్టం ఎంత గరిష్ట స్థాయిలో ఇవ్వాలో అలా ఇవ్వకుండా తగ్గించి మాత్రమే ఇస్తుంది అమ్మవారు అయితే కట్టవలసిన రుణాలని మాఫీ చేసేసినట్టుగా లేకపోతే ఏదో ఇంత కట్టండి అన్నట్టుగా లేకపోతే ముప్పై మూడు మార్కులు వచ్చినా మూడు మార్కులు మోడరేషన్ ఇచ్చి ప్యాస్ చేస్తామన్నట్టుగా భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే నువ్వు ఇంత పాలి ఫలితాన్ని అనుభవించక్కర్లేదు ఇంత అనుభవించంటాడు ఎప్పుడు మీ పాపమే మీ కష్టమునకు కారణమన్న గుర్తింపు మీకు కలిగి ఇంక నేను అలా ఉండకూడదన్న నమ్మకంతో ఆ బుద్ధి కోసం ఈశ్వర పాదాలు పట్టుకుంటే అది పట్టుకోవలసిన విధానం అది అర్థం అవ్వాలి అది జీర్ణం కావాలి మనసులో అది జీర్ణమైన వాడి వెంట ఈశ్వరుడు ఉంటాడు రెండు కష్టం అంటే బాగుందండి మరి సుఖాలు వస్తే సుఖాలు వస్తే మనం ఏం చేస్తామంటే కష్టాలైతే తట్టుకునే శక్తి అంటాం సుఖాలైతే ఆయన ఎందుకు తట్టుకునే శక్తికి అలా అన్నారనుకోండి అదే అహంకారం ప్రబలడానికి కారణమై ఈశ్వర వైముఖ్యానికి కారణమవుతుంది ఇక్కడ ఆయన ప్రీతికి కారణం అవుతుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా పట్టుకుంటారు కష్టంలో ఉండి ఈశ్వరుణ్ణి పట్టుకున్న వాడి పట్ల ఈశ్వర ప్రీతి ఎలా ఉంటుందో తెలిసా అండి మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే నేను ఆఫీస్కి బయలుదేరే ముందు ఎన్ని పెన్నులు ఇచ్చినా మా అమ్మాయి నా పెన్ను తీసేసుకుంటుంది ఉంది అంటే మళ్ళీ సభలో కూడా చెప్పారంటుంది ఇదేంటి నా పెన్ను తీసుకుని రాసుకుంటుంది నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నా ఏది అంటే రాస్తూ నేను వెతుక్కుని ఇట్టించి వచ్చే లోపల అక్కడ పెట్టేస్తుంది నేను వచ్చి చూసి ఇందాక ఇక్కడ పెన్ను లేదు ఎలా వచ్చిందంటే మీరు సరిగ్గా చూసి ఉండరంట నాకు తెలుసు నీకు ఎన్ని పెన్నులు ఇచ్చినా నా పెన్ను మీదైనా నీ కన్ను ఎప్పుడును అని నేను గట్టిగా నాలుగు కేకలేసి దెబ్బలని గుడ్లమ్మట నీళ్ళు ఇలా వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత నా పెన్ను నేను ఇలా లాగేసుకుని క్యాప్ పెట్టేసుకుని జేబులో పెట్టేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అనుకోండి ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇలా చూసేటప్పటికి ఇలాగా బుగ్గల మీదకి నీళ్లు కారిపోతూ ఇలా ఇలా తుడుచుకుంటూ నాన్నగారండి నాన్నగారండి మీరు జేబులో పెట్టుకుని మీరు వాడే పెన్నుతో నేను రాయడం మొదలు పెడితే ఏ సబ్జెక్ట్ అయినా మంచి మార్కులు వస్తాయని నాకు సెంటిమెంట్ అందుకు తీసుకున్నాను కానీ మీ పెన్ను తీసుకోవాలని కాదు నాన్నగారండి నేను గొనిగింది అనుకోండి నేను కొంచెం అయ్యో పాపం ఎంతగా దెబ్బలాడేసే ఆడపిల్లని ఎన్నాళ్ళు ఉంటుంది మన దగ్గర ఇంకో ఆరు నెలలు వెళ్ళిపోతుందని బ్యాంక్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనుకోండి వెళ్ళిపోయి కిందకెళ్ళి నేను నా మోటార్ సైకిల్ కిక్కు కొట్టి బయలుదేరిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారండి నాన్నగారండి మీ హెల్మెట్ మర్చిపోయారండి అని వచ్చింది అనుకోండి అయ్యో తా దెబ్బలాడేశాను చూసావా హెల్మెట్ మర్చిపోయాను పాపం ఎంత పరిగెత్తుకు వచ్చిందో పిచ్చితల్లి అనుకుంటానా అనుకోనా అదే నేను హెల్మెట్ మర్చిపోయి సాయంకాలం ఇంటికి వచ్చి ఇవాళ వంద రూపాయలు కట్టవలసి వచ్చింది నేను ఉన్నవే రెండు వందలు వంద పోలీసులు కట్టాను అన్నాను అనుకోండి అంటే మీరు వెళ్ళేటప్పుడు నాకు గుర్తు వచ్చింది హెల్మెట్ పట్టుకెళ్ళలేదు మంచి పని అయింది నాన్నగారికి వంద రూపాయలు పోతే బాగుంది అనుకున్నాను నన్ను దెబ్బలాగారు కదా అని అనుకోండి ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది మీకే అలా ఉంటే మీ పిల్లల పట్ల నేను దాన్ని దెబ్బలాడినా దానికి శిక్ష వేసిన అది పరిగెత్తుకుంటూ హెల్మెట్ పెట్టుకుని నా పట్టుకుని నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి నా మీద ప్రేమ ప్రకటిస్తే అయ్యో పిచ్చి తల్లిని దెబ్బలాడిన సాయంకాలం ఎలా అయినా ఇంటికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలా ఇప్పటికీ ఆ చాక్లెట్లు అంటే ఇష్టం వచ్చి చాక్లెట్ పట్టుకెడదాం అనుకుంటానే అటువంటిది మీరు చేసిన పాపానికి మీకు ఫలితం ఇచ్చి కష్టం అనుభవించేటట్టు చేసినప్పుడే మీరు ఎక్కువ ఈశ్వరుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి అమ్మవారు ఎలా ఇవ్వగలదు మీకు కష్టాన్ని ఆవిడ ఏం చేస్తుంది అంటే తట్టుకునే శక్తినిచ్చి ఆ కష్టం తీర్చి మార్గం చూపించేస్తుంది తల్లి ఎటువంటి ప్రేమ అంతకి కోటి రెట్లు అండి ఆవిడది వాంచితార్థప్రదా ఇని అంటే నీవు మార్గం తెలుసుకో భగవత్ కరుణ ఎలా పొందాలో నేర్చుకో రెండు సుఖం వచ్చింది అనుకోండి నాకు సుఖం వచ్చింది కదా ఈశ్వరుడితో ఏం పని అని చెప్పి ఇదంతా నా ప్రజ్ఞేనండి నా ప్రజ్ఞేనండి అన్నారు అనుకోండి పైకి మాత్రం ఓ నమస్కారం లోపలంతా ఇదంతా నా గొప్పే నేనే చెప్పాను ఈ ఉపన్యాసం అంతా అన్నాను అనుకోండి ఈశ్వరుడు ఓహో నీ ప్రజ్ఞానన్నా అన్నాడు అనుకోండి ఏదో జ్ఞాపకం రావడం మానేసింది అనుకోండి అయిపోయింది రాబోతు నాలుగు పద్యాలు గుర్తు రాకపోతే ఏమవుతుంది కాబట్టి సుఖంలో ఉన్నప్పుడు కూడా ఈశ్వర ఇది నీ అనుగ్రహమయ్యా నీ అనుగ్రహం వల్ల నాకు నేను ఇవాళ ఈ సుఖం అనుభవించగలిగాను లేకపోతే తండ్రి నా అంతటి నాకు వచ్చే సుఖమా ఒకనాడు పుణ్యకార్యం నేనా చేసింది నువ్వు చేయించావు అన్నారు అనుకోండి అయ్యో 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 పాపం వాడు చూడరా ఎంత ముచ్చటైన వాడో అని దీనికి తరచు నేను ఒకటే ఉదాహరణ చెప్తుంటా తల్లితో పిల్లాడు బజార్కి వెళ్ళినప్పుడు ఓ అరటిపండు కొని తల్లి ఇచ్చి తినరా అంటే వాడి ఇంటికి వచ్చిన తర్వాత అరటిపండు తొక్క వల్చి ఓ మొక్క తీసి అమ్మ నోట్లో పెట్టి అమ్మ నువ్వు ముందు తిను నువ్వు ముందు తినంటే నీ కోసం కొన్నాను నువ్వు తినరా నువ్వు తినరా అని అమ్మ అంటే కాదు నువ్వు ముందు తినమ్మా నువ్వు ముందు తినమ్మా అని అమ్మ తిన్న తర్వాత వాడు అరటిపండు తింటే భర్త ఇంటికి రాగానే సాయంకాలం భార్య ఏం చెప్తుందంటే ఏమండి పిల్లాడికి అరటిపండు కొనిస్తే ముందు నాకు మొక్క పెట్టి నేను తింటే కానీ వాడు తినలేదు వాడు ఎంత మంచివాడో చూసారా అంటుంది వాడు ఏం కొని అమ్మకి పెట్టాడా అమ్మ కొన్న పండులో ముక్క అమ్మకి పెట్టి అమ్మ దానికి పొంగిపోతుంది అమ్మ ఎలా పొంగిపోతుందో అలా ఈశ్వరుడు మీకు సుఖం ఇస్తే సుఖాన్ని పొందుతూ ఇది మీ కృపన్నప్పుడు ఈశ్వరుడు అంతా పొంగిపోతాడు